Hello, hi, this is Mahas Learning Corner. Today let us learn about an important topic, New Kings and Kingdoms from History section. If you haven't yet subscribed this channel, please subscribe now. Please tap the bell icon to get notifications of my next videos. Thank you. Mahmud Ghazni. The ruler who often raided the India, especially on Somnath Temple of Gujarat. Gujarat loni Somnath Temple meeda nirantara daadulu chesina ruler Mahmud Ghazni. He used to create a splendid capital. It's at Ghazni has the wealth he carried away from India. India nunchi dochukulina bhaganni tana capital Ghazni ni బాగా తయారు చేయడానికి తన రాజధానిని వైభవంగా మలచడానికి యూజ్ చేశాడట ఈ వెల్త్ని. కితాబ్ అల్ హింద్ వాజ్ రిటర్న్ బై అల్ బిరూని. అల్ బిరూని అనే అతను కితాబ్ అల్ హింద్ అనే బుక్ని రాశాడు. రాయడానికి మహమ్మద్ గజ్ని అతనికి అప్పగించాడు. హీ రోట్ అన్ అకౌంట్ ఆఫ్ సబ్ కాంటినెంట్ ఇండియా. ఇండియా సబ్ కాంటినెంట్ గురించి ఈ బుక్లో కితాబ్ అల్ హింద్ అనే బుక్లో అల్ బిరూని రాశాడనమాట. ఇండియా గురించి రాశాడు. ఈ పనిని మహమ్మద్ గజ్ని అప్పగించాడు అల్ బిరూనిని. అయితే ఇతను అరబిక్లో రాశాడు ఆ బుక్ని, ఆ గ్రంథాన్ని అరబిక్లో రాశాడు. ది రూలర్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ అజ్మీర్ నోన్ యాజ్ చహమనాస్ ఆర్ చౌహాన్స్. ఢిల్లీ అండ్ అజ్మీర్ ఆ ప్రాంతం యొక్క రూలర్స్ని చహమనాస్ ఆర్ చౌహాన్స్ అనేవారు. ది రూలర్స్ హూ అపోజ్ చహమనాస్. ఈ చహమనల్ని అపోజ్ చేసిన రూలర్స్ ఎవరంటే చాళుక్యస్ ఆఫ్ గుజరాత్. గుజరాత్ చాళుక్యులు. గహద్వాలాస్ ఆఫ్ వెస్టర్న్ యూపీ. వెస్టర్న్ యూపీలోని గహద్వాలలు. గహద్వాలాస్ ఆఫ్ వెస్టర్న్ యూపీ. ఈ రూలర్స్ చహమనాస్ని అపోజ్ చేశారు. పృథ్వీరాజ్ ది థర్డ్ వాజ్ ద బెస్ట్ నోన్ రూలర్ ఇన్ చహమనాస్. చహమనల్లో పృథ్వీరాజు, మూడవ పృథ్వీరాజు అనే రాజు ప్రసిద్ధి చెందారు. అగ్రగణ్యులు. హీ ఎంగేజ్ టూ వాస్ విత్ రూలర్ సుల్తాన్ మహమ్మద్ గోరీ. మహమ్మద్ గోరీతో ఇతనికి రెండు యుద్ధాలు జరిగాయి. గోరీ ఎట్ తరైన్. తరైన్ అనే చోట రెండు యుద్ధాలు జరిగాయి. తరైన్ వన్ వార్ 1191. 1191లో తరైన్ వన్ వార్ అయింది. 1192లో సెకండ్ తరైన్ వార్ అయింది. ఫస్ట్ తరైన్ వారు 1191, సెకండ్ తరైన్ వారు 1192. అయితే ఫస్ట్ వార్లో పృథ్వీరాజ్ డిఫీటెడ్ మహమ్మద్ గోరీ. మహమ్మద్ గోరీని ఫస్ట్ వార్లో ఓడించాడు. కానీ సెకండ్ తరైన్ వార్లో 1192లో మాత్రం గోరీ డిఫీటెడ్ పృథ్వీరాజ్. పృథ్వీరాజ్నే ఓడించాడు, గోరీయే గెలిచాడు అనమాట. చోలాస్. ముత్తరాయర్ హెల్ప్ అవర్ ఇన్ ద కావేరీ డెల్టా. ఈ మైనర్ చీఫ్లీ ఫ్యామిలీ ముత్తరాయర్ అనేది ఒక చిన్న ముఖ్యమైన కుటుంబం. ఈ ముత్తరాయర్ హెల్ప్ అవర్ ఇన్ ద కావేరీ డెల్టా. దేవర్ సబార్డినేట్స్ టు ద పల్లవా కింగ్స్ ఆఫ్ కాంచీపురం. కాంచీపురాన్ని పాలించే పల్లవా కింగ్స్కి వీళ్ళు సబార్డినేట్స్గా ఉండేవారు. విజయాలయ కింగ్ ఆఫ్ కాంచీపురం. విజయాలయ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ చోళా ఎంపైర్. చోళా ఎంపైర్కి ఫౌండరు స్థాపించిన వారు విజయాలయ. ఇ వాజ్ ఫ్రమ్ ఒరయూర్. ఒరయూర్కి చెందిన విజయాలయ అనే అతను చోళా రాజ్యాన్ని, చోళా ఎంపైర్ని స్థాపించాడు. విజయాలయ బిలాంగ్ టు ది ఏన్షియంట్ చీఫ్లీ ఫ్యామిలీ ఆఫ్ చోళాస్ ఫ్రమ్ ఒరయూర్. ఒరయూర్కి చెందిన పురాతన చోళవంశస్థుడు విజయాలయ అన్నమాట. ఈ విజయాలయ క్యాప్చర్డ్ ద డెల్టా ఫ్రమ్ ముత్తరాయర్. ముత్తరాయర్ దగ్గర నుంచి కావేరీ డెల్టాని స్వాధీనం చేసుకొని ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు అన్నమాట. హీ వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ తంజావూర్. తంజావూర్ టౌన్ని నిర్మించాడు. ఏ టెంపుల్ ఫర్ గాడెస్ నిశుంభ సూధిని అనే గాడెస్కి టెంపుల్ని నిర్మించాడు విజయాలయ. చోళాస్
చోళ కింగ్స్ అండ్ దేర్ అచీవ్మెంట్స్. విజయాలయ ఫౌండర్ ఆఫ్ చోళ డైనాసిటీ, చోళ రాజ్యాన్ని స్థాపించిన వారు విజయాలయ. రాజరాజ ది ఫస్ట్ కన్సిడర్డ్ ద మోస్ట్ పవర్ఫుల్ చోళ రోలర్, చోళ రోలర్స్లో మోస్ట్ పవర్ఫుల్ రోలరు రాజరాజ ది ఫస్ట్. రాజరాజ ది ఫస్ట్ సన్నేమో రాజేంద్ర ది ఫస్ట్. రాజేంద్ర ది ఫస్ట్ రాజరాజ ది ఫస్ట్ యొక్క సన్ను. ఈ డెవలప్డ్ నేవీ అండ్ రైడెడ్ ద గంగా వ్యాలీ, శ్రీలంక, కంట్రీస్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా. గంగా వ్యాలీ, శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఏషియా యొక్క కంట్రీస్ని, కంట్రీస్పై దాడి చేశాడు ఇతను. ది ఆర్కిటెక్ట్ ఆఫ్ టెంపుల్ ఆఫ్ గంగైకొండ చోళపురం. గంగైకొండ చోళపురం అనే దేవాలయాన్ని నిర్మించిన వారు రాజరాజ రాజేంద్ర ది ఫస్ట్. రాజేంద్ర ది ఫస్ట్ రాజరాజ వీళ్ళిద్దరూ గంగైకొండ చోళపురం టెంపుల్ని నిర్మించారు. నెక్స్ట్, ది మేకింగ్ ఆఫ్ బ్రాంజ్ ఇమేజెస్ వాజ్ ద మోస్ట్ డిస్టింక్టివ్. బ్రాంజ్ ఇమేజెస్ అంటే కాంస్య విగ్రహాలు, చోళుల యొక్క కాంస్య విగ్రహాలకి చోళాస్ యొక్క బ్రాంజ్ ఇమేజెస్కి ప్రపంచంలోనే అందమైన వాటిగా పరిగణించారట. కావేరీ డెల్టా వాజ్ ఫేమస్ ఫర్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ కూడా బాగా కావేరీ డెల్టా ఫేమస్. చోళాస్ ఆల్సో కీన్ టు డెవలప్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని చోళాస్ డెవలప్ చేశారు. ప్యాడీ వాజ్ ద మెయిన్ క్రాప్ ఆఫ్ చోళాస్, చోళాస్ యొక్క మెయిన్ క్రాప్ ప్యాడీ అంటే వరి అన్నమాట. ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఎంపైర్, చోళుల పరిపాలన విభాగాలు ఎలా ఉన్నాయంటే ది ఎంపైర్, ఎంపైర్ అంటే రాజ్యము, చోళుల యొక్క రాజ్యము మండలంస్ ఆర్ ప్రావిన్సెస్గా విభజించారు. ఈ మండలాన్ని తిరిగి నాడూస్గా విభజించారు. తర్వాత లాస్ట్ది ఊరు అనేది సెటిల్మెంట్స్ ఆఫ్ పెజెంట్స్ నోన్ యాజ్ ఊర్ బికేమ్ ప్రాస్పరస్ విత్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇరిగేటెడ్ అగ్రికల్చర్. మంచి నీటిపారుదల వ్యవసాయ విస్తరణతో సుసంపన్నంగా ఉండేవన్నమాట ఈ రైతుల స్థిర నివాసాలైన ఊరు. ఇలాంటి ఊర్లు కొన్ని కలిసి నాడూస్గా ఫామ్ అవుతాయి. నెక్స్ట్, విలేజ్ కౌన్సిల్స్ అండ్ నాడూస్. విలేజ్ కౌన్సిల్స్ నాడూస్ కలిసి ఊరి యొక్క పరిపాలన వ్యవహారాలు, న్యాయ పరిపాలన, పన్నులు వసూలు చేయడం, సూపర్వైజర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ రెవెన్యూ అఫైర్స్ ఆఫ్ ఊర్. నెక్స్ట్, రిచ్ పెజెంట్స్ ఆఫ్ ది వెల్లాల క్యాస్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ది అఫైర్స్ ఆఫ్ నాడు. నాడు ఎఫైర్స్ మీద కంట్రోల్ ఎవరికి ఉండేదంటే వెల్లాల క్యాస్ట్కి చెందిన రిచ్ పెజెంట్స్ అంటే సంపన్నమైన రైతులు నాడూస్కు సంబంధించిన పాలన వ్యవహారాలని చూసుకునేవారు. ఊరు యొక్క ఎఫైర్స్ని విలేజ్ కౌన్సిల్స్ సూపర్వైజ్ చేసేవి, నాడూస్ యొక్క ఎఫైర్స్ని వెల్లాల క్యాస్ట్కి చెందిన రిచ్ పెజెంట్స్ కంట్రోల్ చేసేవారు అన్నమాట. చోళా కింగ్స్ ల్యాండ్లార్డ్స్కి మువ్వేంద్ర వేలన్ ఆర్ అయ్యార్ అనే టైటిల్స్ ఇచ్చేవారు. మువ్వేంద్ర వేలన్ అంటే వేలన్ ఆర్ పెజెంట్ సర్వింగ్ 3 కింగ్స్, ముగ్గురు రాజులకు సేవ చేసే రైతు అని అర్థం వచ్చేలాగా మువ్వేంద్ర వేలన్ అరయ్యార్ అంటే నాయకుడు అని అర్థం వచ్చేలాగా టైటిల్స్ చోళా కింగ్స్ రిచ్ ల్యాండ్ ఓనర్స్కి ఇలాంటి టైటిల్స్ ఇచ్చేవారు. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ల్యాండ్. ఇవన్నీ టైప్స్ ఆఫ్ ల్యాండ్, భూమి రకాలు. ఫస్ట్ది వెల్లన్ వాగై అంటే ల్యాండ్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్ ప్రొప్రైటర్స్. నాన్ బ్రాహ్మిన్ అంటే బ్రాహ్మణేతర రైతులకి చెందిన ల్యాండ్ని వెల్లన్ వాగై అనేవారు. నెక్స్ట్, బ్రహ్మదేయ అంటే ల్యాండ్ గిఫ్టెడ్ టు బ్రాహ్మిన్స్. బ్రాహ్మిన్స్కి ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చిన ల్యాండ్ని బ్రహ్మదేయ అనేవారు. నెక్స్ట్, శాలభోగ అంటే ల్యాండ్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఏ స్కూల్. స్కూల్స్ మెయింటెనెన్స్కి ఉపయోగించే ల్యాండ్ని శాలభోగ అనేవారు. నెక్స్ట్, దేవదాన తిరునామత్తుక్కని
తిరునామాత్తుక్కని ల్యాండ్ గిఫ్టెడ్ టు టెంపుల్స్. ఇవి దేవాలయాలకు బహుకరించిన భూమికి పేర్లు అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ది పల్లిచ్చందం. పల్లిచ్చందం అనేది ల్యాండ్ డొనేటెడ్ టు జైన్ ఇన్స్టిట్యూషన్స్, జైన్ సంస్థలకు విరాళంగా ఇచ్చిన డొనేట్ చేసిన భూమిని పల్లిచ్చందం అనేవారు. ఈ టైప్స్ ఆఫ్ ల్యాండ్ అనేవి కూడా ఈ నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. వెల్లన్ వాగై, బ్రహ్మదేయ, శాలభోగ, దేవదాన, తిరునామత్తుక్కని, పల్లిచ్చందం, ఇవి టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ అన్నమాట. నెక్స్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్రాహ్మణ సెటిల్మెంట్స్ ఎమర్జ్ ఇన్ ద కావేరీ వ్యాలీ. కావేరీ వ్యాలీలో చాలా బ్రాహ్మిన్ సెటిల్మెంట్స్ ఉండేవి. అసోసియేషన్స్ ఆఫ్ ట్రేడర్స్ నోన్ యాజ్ నగరంస్. నగరం అనే ట్రేడ్ అసోసియేషన్స్ లేదా వర్తక సంఘాలు కూడా దే పెర్ఫార్మ్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఇన్ టౌన్స్. టౌన్స్లో వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ని చేసేవారు. నగరంస్ వాటి పేరు నగరం అని ట్రేడ్ అసోసియేషన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఫ్రమ్ ఉత్తరమేరూర్ ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ ది సభ వాజ్ ఆర్గనైజ్డ్. సభ నిర్వహణ విషయాలని ఉత్తరమేరూరు అనే శాసనంలో ఇన్స్క్రిప్షన్లో ఆ డీటెయిల్స్ అన్నీ పేర్కొనబడ్డాయి. ఉత్తరమేరూర్ ఇన్ చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ ఇన్ తమిళనాడు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఈ ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్ అనేది లభించింది. సభ సెలెక్టెడ్ వేరియస్ కమిటీ మెంబర్స్ త్రూ లెటర్స్. సభలో చాలా కమిటీలు, వివిధ కమిటీలని లాటరీల ద్వారా ఎంపిక చేసేవారు. సభ హ్యాడ్ సెపరేట్ కమిటీస్ ఉండేవి. టు లుక్ ఆఫ్టర్ ఇరిగేషన్ వర్క్స్కి ఒక కమిటీ, గార్డెన్స్ టెంపుల్స్ అలాగా కమిటీస్ ఉండేవి. ఈ కమిటీస్ యొక్క మెంబర్స్ నేమ్స్ని టికెట్స్, స్మాల్ టికెట్స్ ఆఫ్ పామ్ లీఫ్ మీద తాటాకుల మొక్కల మీద రాసి ఈ మొక్కలన్నింటినీ ఒక కొండలో వేసి చిన్న పిల్లవాడితో, యంగ్ బాయ్తో ఒక్కొక్క మొక్కని తీయించేవారు అన్నమాట ఒక్కొక్క కమిటీ కోసం. ఈ విధంగా వాళ్ళు కమిటీ సభ్యుల్ని సెలెక్ట్ చేసేవారు. క్వాలిఫికేషన్స్ ఆఫ్ కమిటీ మెంబర్స్. కమిటీ మెంబర్స్గా ఉండాలంటే వాళ్ళకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. షుడ్ బి ఓనర్స్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ విచ్ ల్యాండ్ రెవెన్యూ ఈజ్ కలెక్టెడ్. ఈ సభ్యులు కొన్న వాళ్ళందరూ విధిగా పన్ను చెల్లించాలి, ల్యాండ్ రెవెన్యూ చెల్లించేవారిగా ఉండాలి, ఓనర్స్ ఆఫ్ ల్యాండ్గా ఉండాలి. షుడ్ హ్యావ్ దేర్ ఓన్ హౌసెస్, వాళ్ళకి సొంత ఇల్లు కూడా ఉండాలి. షుడ్ బి బిట్వీన్ 35 to 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్. 35 to 70 ఇయర్స్ మధ్యలో ఉండాలి. షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ వేదాస్, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అండ్ బి ఆనెస్ట్. నాలెడ్జ్ ఆఫ్ వేదాస్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కూడా, పరిపాలన పద్ధతులు కూడా తెలిసి ఉండాలి. అండ్ బి ఆనెస్ట్, నిజాయితీగా కూడా ఉండాలి. డిస్క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. బీయింగ్ ద మెంబర్స్ ఆఫ్ ఎనీ కమిటీ ఫ్రమ్ లాస్ట్ 3 ఇయర్స్, ఎనీ వన్ హూ హ్యాస్ నాట్ సబ్మిటెడ్ హిస్ హెర్ అకౌంట్స్ ఇన్క్లూడింగ్ హీస్ రిలేటివ్స్ కెనాట్ కంటెస్ట్ ద ఎలక్షన్స్. ఎలక్షన్స్లో ఎవరు పాల్గొకూడదంటే గత లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కమిటీలో సభ్యులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ అకౌంట్స్ని, గతంలో లెక్కలు చూపని వారు నాట్ సబ్మిటెడ్ దేర్ అకౌంట్స్ ఇన్క్లూడింగ్ హీస్ రిలేటివ్స్, వాళ్ళ బంధువులు కూడా వాళ్ళు ఎలక్షన్స్లో పాల్గొకూడదు. పెరియ పురాణం. ఈ 12th century తమిళ్ వర్క్ ఇన్ఫార్మ్ అస్ అబౌట్ ద లైఫ్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్. సాధారణ ప్రజల జీవన విధానం గురించి వ్రాయబడి ఉంది. పెరియ పురాణం టెల్స్ అబౌట్ అడనూర్ విలేజ్ అండ్ పొలేయోస్. ఈ పెరియ పురాణంలో అడనూర్ విలేజ్ గ్రామ పొలివేళ్ళలో నివసించే పొలయులు గురించి ఉంది. పొలయోస్ వర్ అగ్రేరియన్స్, లేబరర్స్ అండ్ ఎంగేజ్డ్ ఇన్ మెనియల్ ఆక్యుపేషన్స్. వీళ్ళు లేబరర్స్గాను, అగ్రేరియన్స్ అంటే వ్యవసాయ కూలీలుగాను, దాసులుగాను జీవనం సాగిస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి ఈ పురాణంలో ఉంది. నెక్స్ట్ మరుడు అర్జున అనే ట్రీ గురించి, మ్యాంగో, కంజీ వర్ ద ట్రీస్ దే మెన్షన్డ్ ఇన్ పెరియ పురాణం. ఈ పురాణంలో ఈ 3 ట్రీస్ గురించి
మెన్షన్ చేయబడి ఉంది. మెయిన్ బ్లాగ్, ఇప్పటివరకు మనం చెప్పుకున్న మెయిన్ బ్లాగు, రైటర్స్, టాపిక్స్ కితాబ్ అల్ హింద్ ఆల్ బిరూని అనే అతను రాశాడు. జనరల్ ఇష్యూస్ ఆఫ్ సబ్ కాంటినెంట్ ఇండియా, ఇండియా గురించి ఆల్ బిరూని రాయమని మహమ్మద్ గజనీ అనే అతను అతనికి అప్పగించాడు. నెక్స్ట్ రాజతరంగిణి, రిటర్న్ బై కల్హనా అనే అతను రాజతరంగిణి అనే బుక్ను రాశారు. కాశ్మీర్ డైనాసిటీస్ ఆఫ్ ట్వెల్త్ సెంచురీ, ట్వెల్త్ సెంచురీలో కాశ్మీర్ రాజ్యం విశేషాలు ఇందులో రాశాడు. పెరియ పురాణం, సెక్యుజార్, ది లైవ్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్, ఆర్డినరీ పీపుల్ గురించి ఇందులో రాయబడి ఉంది. పెరియ పురాణం ఈజ్ ద స్టోరీ ఆఫ్ 63 సెయింట్స్ ఆఫ్ లార్డ్ శివ, లార్డ్ శివ యొక్క 63 సెయింట్స్ గురించి కూడా ఈ పురాణంలో రాయబడి ఉన్నది. ఇక్కడ డైనాస్టీసు ఎవరికి సామంతులు, డైనాస్టీసు ఫౌండర్స్ ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ముత్తరాయర్ పల్లవాస్కి సబార్డినేట్స్, రాష్ట్రకూటాస్ చాళుక్యాస్కి సామంతాస్. నెక్స్ట్ చోళా డైనాసిటీకి విజయాలయ ఫౌండరు, చోళా రాజ్యాన్ని స్థాపించిన వాడు విజయాలయ. నెక్స్ట్ రాష్ట్రకూట డైనాసిటీని స్థాపించిన ఫౌండరు దంతి దుర్గ. రెండు కూడా ఈ ఫోర్ బిట్స్ చాలా ఇంపార్టెంట్.